ప్రభాస్ హను రాఘపుడి సినిమాకు సంబంధించిన బంగారం లాంటి అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ హను రాఘపుడి రూటే సపరేట్ అని చెప్పాలి. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ కథ, లై, పడిపడి లేచిన మనసులు, సీతారాము లాంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఈయన. ఈయన సినిమాలలో మెజారిటీ సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటాడు. ఇతర డైరెక్టర్లతో పోల్చి చూస్తే హను రాఘపుడి విభిన్నమైన కథలు ఎంచుకుని ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూనే ఉంటాడు. హను రాఘపుడి తర్వాత మూవీ ప్రభాస్ తో చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొంత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఒక ఈవెంట్ కి జరిగినటువంటి హను రాఘపుడి ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు అయితే బయటపెట్టాడు. ఈ సినిమా యాక్షన్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుందట. అలాగే ఈ సినిమా భారీ పీరియాడికల్ ఫిల్మ్ గా తెరకెక్కబోతుందట. ఇప్పటికే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా విశాల్ చంద్రశేఖర్ అయితే ఫైనలైజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా కోసం 3 ట్యూన్స్ కూడా ఫైనల్ చేశారట. సీతారామం సక్సెస్ తర్వాత హను రాఘపుడి రెమ్యునేషన్ కూడా భారీగా పెరిగిపోయిందని చెప్పాలి. ప్రభాస్ హను రాఘపుడి కాంబో మూవీ విజువల్ వండర్ గా ఉండబోతోంది. కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ కూడా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే బయట పెట్టబోతున్నాడు. కల్కి సినిమా ప్యాన్ వరల్డ్ మూవీగా రావడంతో ఈ సినిమా అనేక భాషల్లో అయితే రిలీజ్ అవుతోంది. చూడాలి మరి ఈ ఉగాది కానుగ్గా కల్కి మూవీ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో. ప్రభాస్ ప్రతి సినిమా కోసం చాలా కష్టపడుతూనే ఉన్నాడు. సో ఇది గైస్, మరి వీళ్ళిద్దరి కాంబోల సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరో అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.